శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పరమ పావనమైనటువంటి రామచరితం సమస్త లోకాలకు కూడా ఆదర్శం, సమస్త లోకోద్ధారకం కూడా. రామచంద్రుల వారు సీతాపాణిగ్రహణం చేసిన తరువాత అదేవిధంగా రామచంద్రుని అనుసరించి లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా క్రమంగా లక్ష్మణుడు ఊర్మిళను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శ్రుతకీర్తిని పరిణయం ఆడిన తర్వాత నవవధూవరులందరూ కూడా అయోధ్యకు చేరుకున్నారు. అక్కడి నుంచి భరత శత్రుఘ్నులిద్దరూ కూడా మేనమామ ఇంటికి కొంతకాలం విశ్రాంతి కోసం వెళ్ళారు. రాజ్యంలో రామచంద్రుడు, లక్ష్మణస్వామి వీరందరూ కూడా తమ యొక్క నవవధువులతోటి, భార్యలతోటి వారు వసంతకాల ఆస్వాదనం చేసేటువంటి సమయంలో ఒకనొక రోజున దశరథుల వారికి ఒక ఆలోచన వచ్చింది. రామచంద్రునికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థానికి కనుక చేరుకున్నట్టయితే ఈ ఇనవంశ రాజుల యొక్క వంశధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలను తాను పాలించినవాడు అవుతాడు అనుకున్నాడు. అనుకుని వశిష్ఠుని పిలిచి రామచంద్రునికి ఈ పట్టాభిషేకం గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఈలోపు మందర అనేటువంటి దాసి యొక్క మాటల చేత ప్రభావితురాలైనటువంటి ఈ దశరథ పత్ని అయినటువంటి కైక తాను పూర్వము తనకు తన యొక్క భర్త ఇస్తానన్నటువంటి రెండు కోరికలను గుర్తు చేసి ఆ కోరికల మేరకు రాముని వనవాసానికి పంపమని, భరతుని పట్టాభిషిక్తుని చేయమని తన యొక్క భర్తను అడిగింది. అది అశనిపాతమై తాకింది దశరథ మహారాజుని. ఆయన ఆ మాటలకు తట్టుకోలేక మూర్ఛిల్లాడు. ప్రాణాంతకమైనటువంటి నిశ్చయం అది, తానిచ్చిన మాటను తప్పడం అనేటువంటిది ఇక్ష్వాకు వంశ ప్రతిష్టకు, సూర్యవంశ ప్రతిష్టకు అది భంగం. రాముని అడవికి పంపడం అంటే తన యొక్క ప్రాణాలను ఊర్ధ్వలోకాలకు పంపడమే అనేటువంటిది దశరథుని యొక్క భావన. ఈ మధ్యలో దశరథుడు మృతప్రాయుడై మూర్ఛల్లో ఉన్నటువంటి సమయంలో రామచంద్రుల వారు తన యొక్క తల్లి నుంచి, కైక నుంచి విషయాన్ని తెలుసుకున్నాడు. కృతనిశ్చయుడయ్యాడు. అయి భార్యా సమేతుడై గురువులకు నమస్కరించి మాతృమూర్తులందరి దగ్గర నుంచి అనుమతి తీసుకొని, అయోధ్య ప్రవాసులందరి నుంచి కూడా అనుమతి తీసుకొని లక్ష్మణునితో పాటు అరణ్యానికి బయలుదేరాడు. తాను అరణ్యానికి వెళ్ళాలి అనేటువంటిది ఆయన నిశ్చయం. భర్త యొక్క అడుగుజాడల్లో నడవాలి అనేటువంటిది సీతాదేవి యొక్క నిశ్చయం. రామానుజుడను నేను, రాముడు ఎక్కడైతే లక్ష్మణుడు కూడా అక్కడే అనేటువంటి అంత అద్భుతమైనటువంటి సౌభ్రాత్రాన్ని ప్రదర్శించినటువంటి వాడు లక్ష్మణుడు. వీళ్ళందరూ కలిసి అరణ్యాలకు బయలుదేరారు. గురువర్ధే త్యక్తరాజ్య వ్యచరదనువనం పద్మపద్భ్యాం ప్రియాయాః పాణిస్పర్శాక్షమాభ్యాం మృజిత పథరుజః యో హరీంద్రానుజాభ్యాం వైరూప్యాత్ సుర్పణాఖ్యా
ప్రియ విరహ ఋష ఆరోపిత భ్రూ విజృంభ త్రస్తాబ్ధి బధసేతు ఖల దవదహన కోసలేంద్రోవతాన్న. ఒక్క శ్లోకంలో భాగవతంలో చక్కగా మనకు రామచంద్రుని యొక్క చరితాన్నంతటిని కూడా చెప్పారు. తన తండ్రి దశరథుడు తన తల్లి అయినటువంటి కైకకు ఇచ్చినటువంటి మాటను పాలించడం కోసమని, ఆ మాటను పిత్రాజ్ఞగా శిరసావహించి ఆయన వనానికి బయలుదేరాడు. వనగామి అయినటువంటి రామచంద్రుడు కేవలం వనవిహారం చేయలేదు. క్షత్రియై ధార్యతే చాప ఆర్తశబ్దో నభవేదితి అని ఆయన కోదండరాముడైనాడు. అంటే చేత కోదండాన్ని ధరించాడనమాట. కారణం ఏమిటంటే క్షత్రియుల యొక్క చేతిలో ధనుస్సు ఎందుకు ఉంటుంది అంటే లోకంలో ఆర్తనాదం వినరాదు, వినబడకూడదు అనేటువంటి ప్రతిజ్ఞతోటి. ఆయన దండకారణ్య సంచార సమయంలో అక్కడ మునివాటికలలో రాక్షసాదుల వల్ల సంభవించేటువంటి అన్ని రకాలైనటువంటి ఉపద్రవాలను కూడా ఆయన తొలగిస్తూ అక్కడ నుంచి మహర్షులందరికీ వేదవిహితమైనటువంటి యజ్ఞయాగాదులకు ఎక్కడా కూడా భంగం వాటిల్లనటువంటి విధంగా ఆయన ధర్మరక్షణ చేస్తూ వచ్చారు. ఈ లోపల అక్కడ రామచంద్రుని యొక్క సౌందర్యాన్ని చూసింది పంచవటి వనంలో ఈ శూర్పణఖ. శూర్పణఖ చూసి ఆకర్షితురాలైంది. ఈవిడ రావణాసురుని యొక్క లంకాధిపతి అయినటువంటి రావణాసురుని యొక్క చెల్లెలు. అయితే సమ్మోహితురాలైంది. ఎలాగోలాగా రామచంద్రుని తనకు సఖునిగా చేసుకోవాలనుకున్నది అనుకుని అక్కడ లక్ష్మణుని చేతిలో భంగపడింది. ఆమె యొక్క ముక్కు చెవులు కోయబడ్డాయి. అలా లక్ష్మణుని చేతిలో భంగపడినటువంటి శూర్పణక తన యొక్క అవమానాన్ని మరో విధంగా రావణాసురునికి నివేదించి, రావణాసురునికి రామునిపై ప్రతీకార జ్వాల ప్రజ్వరిల్లేలాగా చేసింది. దశకంఠుడైనటువంటి ఆ రావణాసురుడు తన యొక్క చెల్లెలకు జరిగినటువంటి అవమానాన్ని తీవ్రంగా తీసుకొని తన యొక్క సైన్యంలో ప్రముఖులైనటువంటి కరదోషనాథులందరినీ కూడా రాముడి మీదకి పంపించాడు. ఆ దండకారణ్యంలో ఉండేటువంటి 14,000 మంది రాక్షసుల్ని కూడా రామలక్ష్మణులు చాలా అవలీలగా వారు నిర్జించారు. ఆ విధంగా రాముని చేత రాక్షసులందరూ సంహరింపబడడం చూసి తట్టుకోలేక రావణాసురుడు స్వయంగా ఈ సీతాదేవి గురించి ఈ శూర్పణఖ చేసినటువంటి వర్ణనను విని ఆకర్షితుడై సీతా అపహరణం చేయాలి అనేటువంటి నిశ్చయం చేసుకొని తన యొక్క మేనమామ అయినటువంటి మారీచును వెంటబెట్టుకుని వచ్చాడు. అప్పుడే మారీచుడు ఒక బోధ చేశాడు. రామచంద్రుడు మానవుడే అయినప్పటికీ కూడా అసామాన్యుడయ్యా, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు అంటే సాక్షాత్తు ధర్మమూర్తి, మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. నీవా విగ్రహవాన్ కామ, సాక్షాత్తు కామమే స్వరూపంగా కలిగినటువంటి వాడివి నువ్వు. ధర్మాన్ని కామం జయించలేదు, కనుక నీవు రాముని పట్ల వెళ్ళటం మంచిది కాదు అని హితబోధ చేశాడు. కానీ రావణాసురుని యొక్క లోకాలను జయించినటువంటి పూర్వ అనుభవం అహంకారమై అతను మారీచుని మాటలు వినకుండా చేసింది. దాంతో రావణాసురుని అనుసరించి మారీచుడు వచ్చాడు. బంగారు లేడి రూపాన్ని ధరించాడు. ఆ తరువాత రామచంద్రుని మరో మార్గానికి తరలించిన తరువాత రాముడు లేని సమయంలో ఆశ్రమంలో ప్రవేశించి సీతమ్మవారిని అపహరించాడు రావణాసురుడు. సీతా వియోగ ఖిన్న క్లాంతుడైనటువంటి రాముడు లక్ష్మణునితో పాటు అన్వేషణ మొదలుపెట్టి మధ్యలో జటాయువు మొదలైనటువంటి వారి ద్వారా దక్షిణ దిశ వైపు ఈ రావణాసురుని యొక్క పయనాన్ని గురించి తెలుసుకుని అక్కడ నుంచి ఈ కిష్కింధారాజ్యంలో
వానరాధిపతి అయినటువంటి సుగ్రీవునితో మైత్రిని చేసుకున్నాడు. ఇలా మైత్రిని సంపాదించినటువంటి రామచంద్రుడు ఈ సుగ్రీవునికి ఇచ్చిన మాట ప్రకారం వాలివధనం నిర్వహించాడు. ఆ తరువాత వానరశ్రేష్ఠుడైనటువంటి రామభక్తాగ్రేశ్వరుడైనటువంటి హనుమతోటి రామునికి ఈ సుగ్రీవ మైత్రి సందర్భంలో జరిగినటువంటి ఆ పరిచయాన్ని బట్టి ఆ హనుమంతుని దక్షిణ దిశ వైపు సీతాన్వేషణం కోసం లంకకు పంపించారు వానరులందరూ కలిసి. జాంబవంతుని యొక్క మార్గనిర్దేశంలో ఆయన శతయోజన విస్తీర్ణమైనటువంటి అద్భుతాద్భుతమైనటువంటి రీతిలో ఆ సముద్ర లంఘనం చేసి లంకా ప్రవేశం చేసి లంకునితో ప్రారంభించి రాక్షస శ్రేష్ఠులను చాలామందిని అక్షయ కుమారాదులను అందరినీ కూడా సంహరించాడు హనుమంతుడు. రావణాసురుని సభకు చేరి రావణునికి హితబోధ చేశాడు. రావణుడు వినలేదు. సీతమ్మ వారిని అశోకవనంలో చూశాడు. చూసి వస్తూ లంకాదహనం చేశాడు. ఆ పైన రామునితోటి జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా విన్నవించాడు. విన్నవించిన తర్వాత రాముడు అతని దగ్గరికి రావణాసురుని వద్దకు దూతగా అంగదుని పంపించాడు, సుగ్రీవుని పంపించాడు. అయినా రావణాసురుడు వినలేదు. వారధి నిర్మాణం చేశారు, యుద్ధానికి సిద్ధమయ్యారు. తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ముందు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.